అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి, చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, పిల్లలకి విద్యా బుద్ధులు బాగా రావాలి అంటే, చదువులో మెరిట్ రావాలన్నా కూడా, ముందు ఫస్ట్ ర్యాంక్స్ అలా రావాలి అన్నా కూడా, ఏకాగ్రత కలగాలన్నా కూడా ఏం పరిహారమైనా ఉందా అని అడుగుతున్నారు. సో ఆ విధంగా పిల్లలు, మన పిల్లలు మనకి మంచిగా రావాలి, చదువులో పడాలి, ఏకాగ్రత కుదరాలి వాళ్ళకి అని చెప్పి అనుకునే వారు ఎవరైనా కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో మీ పాపైనా మీ బాబైనా ఎవరైనా కూడా మీరు ఈ మంత్రాన్ని జపించడానికి పర్టికులర్గా దీపారాధన, పూజ ఇవేమీ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి లేవండి. సో ఈ మంత్రాన్ని పిల్లాడితో కానీ పిల్లతో కానీ పొద్దున్నైనా సాయంత్రమైనా, ఇప్పుడు టైం ఉండట్లేదు కదండి వాళ్ళకి, మార్నింగే వెళ్ళిపోవాలి, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. సో లేదంటే ప్రతి ఆదివారం, వాళ్ళు ఖాళీగా ఉంటారు కదండి ఆదివారం రోజు, ఆదివారం అయినా లేదంటే రోజు అయినా అది మీ వీలుని బట్టి మీరు పిల్లల చేత చదివించాలి. ఈ మంత్రం ఏంటో చెప్తాను, తర్వాత ఎలా చేయాలో చెప్తాను, వినండి. ఓం ఐం శ్రీం, ఓం ఐం శ్రీం. ఈ మంత్రాన్ని, మూడు అక్షరాలేనండి, పెద్ద మంత్రమేమి కాదు, ఈ మంత్రాన్ని చక్కగా రుద్రాక్షమాలతో చక్కగా 108 సార్లు పిల్లల చేత చేయించండి. మీరు చేయడం కాదు, పిల్లలతో చేయించండి. ఎవరికి అయితే విద్యా బుద్ధులు రావాలనుకుంటున్నారో, మంచిగా చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలనుకుంటున్నారో, ఏకాగ్రత కుదరాలనుకుంటున్నారో, తెలివితేటలు పెరగాలనుకుంటున్నారో, జెమ్స్ లాగా ఉండాలండి పిల్లలు అనేది, యాక్టివ్గా జెమ్స్ లాగా ఉండాలనుకునే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు. సరే, మంత్రం చెప్పాను కదా, అది ఎలా చేయాలో చెప్తాను, వినండి. సో అది వచ్చేసి పొద్దున్న స్నానం చేశాకైనా, ఈవినింగ్ స్నానం చేశాకైనా చక్కగా పిల్లాడి చేత పసుపు రంగు షర్టు, ఆడపిల్లలైతే పసుపు రంగు డ్రెస్ ధరించి, ఏదైనా ఒక చిన్న టాప్ అయినా లేదంటే ఒక చున్నీ అయినా కూడా పసుపు రంగుది వేసుకోండి మెడలో. మగపిల్లలైనా అంతే, ఆడపిల్లలైనా అంతే, పసుపు రంగుది వేసుకుని చక్కగా దేవుడి దగ్గర మీరు ఎలా కూర్చోవాలంటే, దేవుడేమో ఇప్పుడు ఇటు మనకి తూర్పుకి పెట్టుకుంటాం కదా, అంటే మనం ఇలా కూర్చుంటే దేవుడికి ఎదురుగా కూర్చుంటే తూర్పు వైపుకు మనం చూస్తున్నట్టుగా కూర్చుంటాం. అలా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేవుడు అనుకోండి, ఇలా కూర్చోవాలి, ఇది తూర్పు వైపు, అటు తూర్పు, ఇది పడమర, కానీ మనం ఉత్తర దక్షిణంలో కూర్చుంటాం. ఈ విధంగా ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర, ఇటు ఉత్తరం దక్షిణం. సో ఈ యాంగిల్లో కూర్చోండి, అంటే దేవుడిని వెనక పెట్టట్లేదు మనం, అలా అని తూర్పుని కూడా వెనక పెట్టట్లేదు, తూర్పు వైపును కూడా మనం వెనక్కి పెట్టట్లేదు. మనం ఏంటంటే దక్షిణం వైపు వెనక వీపు చూపిస్తున్నాము, ఉత్తరం వైపు చూస్తున్నాము. ఈ విధంగా కూర్చొని చక్కగా ఆ జపమాలతోని జపం చేయిస్తూ ఆ మంత్రాన్ని జపించమనండి, 108 సార్లు చేయమనండి. దేవుడి దగ్గర దీపారాధన మీరు అయినా వెలిగించవచ్చు, లేదంటే పిల్లలు ఇంట్రెస్ట్ ఉంది వాళ్లే చేస్తామన్నారనుకోండి, వాళ్ళైనా వెలిగించుకోవచ్చు. ఆ విధంగా చేసినట్లయితే కనుక పిల్లలకి విద్యా బుద్ధులు బాగా వస్తాయి, చదువులో ముందంజలో ఉంటారు, మరియు ఏకాగ్రత కుదురుతుంది. చెడు స్నేహాలు ఏంటంటే, ఇప్పుడు 6th to 10th వరకు అంటే కరెక్ట్ ఏజ్, మనం వాళ్ళని అప్పుడు గట్టిగా పట్టుకోవాలి, అప్పుడు మార్గాలు వేరే వెళ్ళిపోయే టైం అనమాట కరెక్ట్గా, ఆ టైంలోనే మనం గైడెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఆ టైంలోని కొంచెం ఇలా భగవంతుడి వైపు మళ్ళించామనుకోండి, వాళ్ళకి ఏది కరెక్టు ఏది ఇది, వాళ్ళ బ్రెయిన్ ఒకవేళ కూడా చెడు మార్గం వైపు వెళ్ళాలన్నా కూడా, ఇది రోజు వీడు నన్ను వదలకుండా పట్టుకున్నాడు, సో నేను వాడిని కాపాడదాము అని చెప్పి దేవుడు కూడా చక్కగా లాగుతాడు అనమాట, ఏదైనా చెడు మార్గంలోకి వెళ్ళాలన్నా కూడా. సో ఈ విధంగా చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయండి, చదువులో ముందంజలో ఉంటారు, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులతో పాస్ అవ్వగలరు. ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ చిన్న పరిహారం చేయండి, అద్భుతమైన ఫలితాలను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోస్ కోసం, మంచి మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే. భక్తులందరికీ, ప్రేక్షకులందరికీ ముఖ్యమైన విన్నపం అండి, మీకెవరికైనా అమావాస్య లక్ష్మీదేవి పూజ కోసం చిట్టి గాజులు, తామర గింజలు, దక్షిణావృత శంఖం, పసుపు గవ్వలు, గోమతి చక్రాలు మరియు కస్తూరికాయ, ఈ కార్తీక మాసంలో జలదీపాలండి, జలదీపాలు, ఇవి ఇలా ఏదైనా పూజకు సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ని కానీ సంప్రదించండి.
వీరికి సివోడి ఆప్షన్ లేదండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. ఆన్లైన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారు మీకు కొరియర్ చేస్తారు. ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి అండి, ఈ వీడియోలో చూపిస్తున్న తాబేలు ఉంగరం, దీన్నే మేరు ఉంగరం అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారంలో కూర్మావతారం కూడా ఒకటి. అంతటి మహిమాన్వితమైన తాబేలు రింగుని మనం ధరిస్తే సకల అష్ట ఐశ్వర్యాలు, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, మరియు అప్పుల బాధల నుండి కూడా విముక్తులు అవ్వవచ్చు. ఆర్థిక సమస్యలు మన దరి చేరనే చేరవు. అలాంటి ఈ తాబేలు ఉంగరం మేము స్వయంగా త్రిశక్తి పీఠంలో పూజ వాస్తు పూజ జరిపించి మీకు అందివ్వడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఈ తాబేలు ఉంగరం మీకు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ని కానీ సంప్రదించండి. వీరికి సివోడి ఆప్షన్, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి. గూగుల్ పే ఆర్ పేటిఎం ద్వారా అమౌంట్ పే చేస్తే మీకు వారు కొరియర్ చేస్తారు. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం అండి, మీ అందరికీ శ్రీ కార్తవీర్యార్జున మహాయంత్రమును గురించి తెలియచేస్తున్నాను. బ్రహ్మశ్రీ కేశాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ గారి ఆధ్వర్యంలో 10 మంది రుద్వేగులచే లక్ష కార్యవీర్త్య మూల మంత్ర పునర్చరణ, దశాంశ క్షీర తర్పణం, ఆదివాస పూర్వక సంపూర్ణ యంత్ర అనుష్ఠానం జరపబడింది. మధ్య కాశీ నర్మదా నదీ తీరమున కార్తవీర్యార్జున దేవస్థానంలో మహేశ్వర్ మధ్యప్రదేశ్ నందు నిర్వహించిన హోమం నందు ఉంచిన యంత్రాన్ని మీరు పొందుటకు లేదా మీకు కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ని కానీ మీ ఈ నెంబర్కి ఫోన్ చేసిన వివరాలు చెప్పెదరు. అసలు ఈ కార్తవీర్యార్జున యంత్రం వలన మనకి కలిగిన లాభాలు ఏంటంటే, వ్యాపార సంస్థలలో చోరభయం అంటే దొంగల భయం మరియు శత్రుబాధ నివృత్తి, నరఘోష, తీసుకున్న రుణం తీర్చుటకు సకాలంలో మనకి డబ్బులు చేతికి అందడం వలన, దొంగతనం వల్ల జరిగిన నష్టాన్ని నివారించుట కోసం, భార్యాభర్తల మధ్య సఖ్యతకు, రుణ బాధలు తొలగుటకు, అప్పు ఇచ్చిన ధనం మళ్ళీ మనకి తిరిగి వచ్చడం రావడం కోసం, వ్యాపార నష్ట నివృత్తికి, లాభాలకి, పోయిన విలువైన వస్తువులు అంటే బంగారం, వెండి మొదలగు వస్తువులు తిరిగి లభించుటకు, బంధుమిత్రుల మధ్య ఆస్తితగాదాల పరిష్కారానికి, తప్పిపోయిన లేదా ఇంటి నుండి వెళ్ళిపోయిన మనుషులు తిరిగి వచ్చుటకు, నష్టపోయిన కీర్తి ప్రతిష్టలు సంపదలు తిరిగి వచ్చుటకు విశేష ఫలప్రదమైనది. యంత్రం గురించి కావలసిన వారు, ఇతర వివరాలు కావలసిన వారు ఈ నెంబర్లో సంప్రదించండి. ఈ స్క్రీన్ మీద నెంబర్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మిగతా వివరాలన్నీ వారు చెప్పెదరు. సో అమ్మవారి పూజ అయితే అయిపోయింది. శుక్రవారం రోజు చాలా మంది వైజయంతి మాల గురించి అడుగుతున్నారండి. ఈ వైజయంతి మాల అనేది మన దగ్గర ఇలా వస్తుంది. దీన్ని మీ నక్షత్రం ప్రకారంగా అభిమంత్రించి ఎవరు బుక్ చేసుకుంటారో ఆ వ్యక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇది నక్షత్రం ప్రకారంగా మనం పూజ చేపిస్తామన్నమాట. 3 రోజులు పూజలో పెట్టి విత్ రుద్రాక్షతో వస్తుందండి. రుద్రాక్ష లేకుండా కూడా వస్తుంది. మీకు ఏది కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. సో చాలా మంది అడుగుతున్నారు. వైజయంతి మాల కలర్స్ లో ఉండదండి. కలర్స్ లో ఉంటే మాత్రం అది ఫేక్ అని అర్థం. ఎందుకంటే ఇది వైజయంతి అనే చెట్టు మొక్క నుంచి గింజలు వస్తాయి. సో ఆ గింజల్ని ఎండపెట్టి ఈ విధంగా మనకి మాల లాగా తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, అసలు దీంతో ఎలా చేయాలి, జపం ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక రాగి చెంబుని తీసుకోండి. ఏదైనా ఒక రాగి చెంబుని తీసుకుని శుభ్రంగా తోముకుని ఇలా గంధము పసుపు బొట్లు పెట్టుకుని లోపల పువ్వు వేయండి. ఏదో ఒక పువ్వు వేసి వైజయంతి మాలతో ఎలా జపం చేయాలి, ఏ మంత్రం చదవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వైజయంతి మాల చాలా పవర్ఫుల్ మాల అండి. ఆడవాళ్ళైనా వేసుకోవచ్చు, వేసుకోవడం అంటే ఐ మీన్ జపం చేయొచ్చు. మగవాళ్ళైతే డైరెక్ట్ గా ధరించవచ్చు, ఆడవాళ్ళు కూడా ధరించవచ్చు. కాకపోతే వారికి కొన్ని ఆటంకమైన రోజుల్లో ఆ మాలని మనం ముందుగానే తీసేసి పూజ గదిలో పెట్టి మళ్ళీ ఆటంకం తీరిపోయిన తర్వాత ఈ మాలని మళ్ళీ మీరు పాలతోని పసుపు నీళ్లతోని శుద్ధి చేసుకుని ఈ మాలని మెడలో ధరించవచ్చు. సో ఇప్పుడు మంత్రాన్ని ఎలా మనం జపించాలి అనే దాని గురించి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విధంగా రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబుని తీసుకొని దీనికి గంధం బొట్టు పెట్టండి. తర్వాత మీకు కుంకుమ బొట్టు కూడా పెట్టండి. ఆ తర్వాత ఇందులో ఒక పువ్వు వేయండి. తర్వాత అక్షింతలు వేయండి. ఈ కొంచెం నేను 300 వాటర్ తీసుకున్నాను. ఈ మాలని ఇలా వేసేయండి. వేసేసాం కదా, ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఈ మాల నీళ్ళలోనే ఉండాలి. మీరు జపం చేసేంత సేపు కూడా నీళ్ళలోనే ఉండాలి.
ఇది దీనికి ప్రత్యేకించిన నియమాలు అంటూ ఏమీ లేవండి. శుచి శుభ్రమైన బట్టలతో అంటే పొద్దున్న గాని సాయంత్రం గాని మంచి బట్టలు, స్నానం చేశాక మంచి బట్టలు కట్టుకుని అటు ఇటు వెళ్ళొచ్చిన బట్టలు కాకుండా మంచి బట్టలతో ఈ జపాన్ని మీరు రోజు 108 సార్లు అనేది ఈ మంత్రాన్ని జపిస్తే శత్రుపీడ ఉండదండి, విజయం లభిస్తుంది, ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. తర్వాత నరఘోష, నరదిష్టి ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడచ్చు. మనం ఏదన్నా కూడా నెగటివ్ గా కన్వే అవుతుంది ఎదుటి వారికి, సో అది కూడా పాజిటివ్ అయ్యి చాలా మంచి సత్ఫలితాలు అనేది కలుగుతుంది. సో ఈ జపం ఎలా చేయాలండి, మంత్రాన్ని చెప్తున్నాం వినండి. ఈ మాల ఇలానే ఉండాలి, మీరు కళ్ళు మూసుకొని చూసారు కదా, ఓం క్లీం శ్రీం స్వాహ. ఈ మంత్రాన్ని చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ రెమెడీ అంట. సో ఇది మనకి గురువుగారు చెప్పారు, ఇది ఆడవారైనా చేయొచ్చు మగవాళ్ళైనా చేయొచ్చు. ఇంట్లో మనశ్శాంతి, చీడ పీడ అంటే పిల్లలు నిద్దట్లో జడుసుకుని లేచి ఏడుస్తూ ఉంటారు చూడండి, ఏదైనా దిష్టి దోషాలు గాని అలాంటివి ఉన్నా కూడా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మీకు వెళ్ళిపోయి పాజిటివ్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, నాకు కామెంట్స్ లో చాలా మంది అడుగుతారు ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని వారాలు చేయాలని అడుగుతారు. ఎన్ని రోజులు వారాలు కాదండి, మనకి ఏదైనా మనం బతకాలంటే రోజు అన్నం తింటాం కదా, అంతేకాని ఒక రోజు రెండు రోజులు తినేసి మూడో రోజు నుంచి ఇంకా అన్నం తిన్నాం మానేస్తే జీవితాంతం బతికేస్తామా చెప్పండి. సో ఇది కూడా భగవంతుని పూజ జపం అనేది రోజు మన దినచర్యలో భాగంగా పెట్టుకోవాలి. 5 నిమిషాలు పడుతుందండి, అంతకుమించి ఏం పట్టదు, 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఓం క్లీం శ్రీం స్వాహ అనే మంత్రాన్ని జపించడానికి 108 సార్లు ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాలు నాకైతే పడుతుంది. ఇంకా కొంచెం లేట్ గా చదవగానే అనుకోండి పావు గంట, మీ 24 అవర్స్ అంటే డే మొత్తంలో ఒక పావు గంట ఈ జపం కోసం మీరు దాన్ని ఏమంటారంటే స్పెండ్ చేయలేరా చెప్పండి. ఎందుకంటే మనకి మంచి జరుగుతుందంటే, ఇప్పుడు మనం 1.5 అవర్స్ మూవీకి వెళ్తాం ఎందుకు, ఎంటర్టైన్మెంట్ కోసం. సో 2.5 గంటలు అక్కడ కూర్చుంటామంటే మనకి ఆ 2.5 గంటలే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. కానీ ఇది పావు గంట మనం జపం చేస్తే మనకి లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. లైఫ్ లో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. మనల్ని పైకి తెచ్చేది వస్తువైనా జపమైనా దైవ కార్యమైనా దేన్ని మనం మర్చిపోకూడదండి. ఈవెన్ మనుషులైనా కూడా మనకి ఎవరైనా సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. అలాగే భగవంతుడిని కూడా మనం ఎల్లవెల్లా ఓకే ఈ మంత్రం జపించాము చాలా బాగుంది బిజీ అయిపోయారు. సో బిజీ అయిపోతే వీక్లీ ట్వైస్ చేయండి, లేదంటే థ్రైస్ చేయండి, లేదంటే వీక్ ఒకసారైనా చేయండి. అట్లీస్ట్ గుర్తు పెట్టుకుని నెలకు ఒకసారైనా చేయండి. అంతేగాని పూర్తిగా విడిస్తే మళ్ళీ మీరు మొదటిగా తీసుకొచ్చి పడేస్తారు దేవుడు అనేది. ఎప్పుడు కూడా ఓకే వీడికి ఇలా ఉందా వీడిని మనం మళ్ళీ ఇచ్చేద్దామని చెప్పి మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడికే వెళ్ళని చెప్పి పడేస్తాడండి. సో ఆ విధంగా మనం తెచ్చుకోకుండా మనం పైకొచ్చే దాన్ని మనం మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి. ఈ వైజయంతి మాలతో నేను ఇప్పుడు మీకు జపం ఎలా చేయాలో చెప్పాను కదా, సో ఈ విధంగా జపం చేస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతాలు అనేది చూడవచ్చండి. మీకు ఎవరికైనా ఈ వైజయంతి మాల కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ వాట్సాప్ నెంబర్ ని కానీ సంప్రదించండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి భక్తికి సంబంధించిన చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ కోసం, భక్తి విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.